గుంటూరు జిల్లా వినుకొండలో ఆరో రోజు నవనిర్మాణ దీక్ష విజయవంతంగా సాగింది. వినుకొండ పురపాలక సంఘ ఆవరణలో నవనిర్మాణ దీక్షలు సాగుతున్నాయి. గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ప్రభుత్వ అధికారులు దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడారు. 1600 కోట్ల అప్పుతో రాష్ట్రం విడిపోయిందని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువెళ్తున్నారన్నారు. వినుకొండను చూస్తుంటే అనంతపురం అనుభూతి కలుగుతుందన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్. వినుకొండ అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తానని కలెక్టర్ చెప్పుకొచ్చారు. నేను అనంతపురం జిల్లాలో పనిచేసి వచ్చానండి. ఈ ప్రాంతం చూస్తుంటే, డెల్టా ప్రాంతం వదిలేసి ఈ ప్రాంతం చూస్తుంటే మళ్ళీ అనంతపురం జిల్లాలో ఉన్నానేమో అనిపిస్తుంది. ఇక్కడ కూడా డ్రై వర్షపాతం ఒక రకంగా తక్కువ డెల్టా కంటే ఇక్కడ. కానీ ఇటువంటి ప్రాంతాల్లో పాలీ హౌస్లు కానివ్వండి, షేడ్ నెట్లు కానివ్వండి, లేకపోతే తుంపర బిందు సేద్యంతో సిరులు పండిస్తుంది. నిజంగా డ్రైలాండ్ హార్టికల్చర్ కాకుండా మీరు మైక్రో ఇరిగేషన్ ద్వారా ఇక్కడ అద్భుతాలు చేయొచ్చు. వారి ఆలోచన చాలా బాగుంది. హార్టికల్చర్ కూరగాయలు పండించవచ్చు, లేదంటే మనం పండ్ల తోటలు పెంచవచ్చు. దీనికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కొంతమంది చేస్తున్నారు, కానీ పెద్ద ఎత్తున దీనికి విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హార్టికల్చర్ యొక్క ప్రాథమిక రంగంలో అది ఒక చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రాథమిక రంగంలో హార్టికల్చర్ తీసుకొని, హార్టికల్చర్ హబ్కి ఏమేమి కావాలో అవి అన్నీ కూడా ప్రయారిటీగా తీసుకొని శాంక్షన్ చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తారు.